జగన్ మోహిని పుట్టుమచ్చ రహస్యం. దేవదానవులు క్షీరసాగర్ మధిస్తుంటే అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా అన్న విషయం మీద దేవా దానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపం దాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు. మనస్సును మెలిబెట్టి మరులను రగిలించే మన్మథ శరంలాంటి ఆ సుందరాంగి వంపుసొంపుల తడతడలకు దానవులు తబ్బిబ్బై కనురెప్పలు కూడా వేయటం మరచి గుటకలు వేస్తూ నిలబడిపోయారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది. ఈ విషయాన్ని కలహభోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు. అప్పుడు పరమశివుడు, మనోనిగ్రహం లేని మీ వంటి వారు విష్ణుమాయా విలాసానికి లోనవుతారు గాని నా వంటి విరాగిని ఎలాంటి సౌందర్యము వంచలేదు అన్నాడు. అంతటితో ఆగక పరమశివుడు విష్ణువును కలిసి, నీ జగన్మోహన రూపాన్ని చూపించు అని అడిగాడు. పరమేశ్వరుడు అడిగితే పరంధాముడు కాదనగలడా? మరలా జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివశతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి విరాగి శ్మశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై తనను తానే మరచి ఆ జగన్మోహిని వెంటబడ్డాడు. జగన్మోహిని శివుని చేతికి చిక్కక చిరునవ్వుల జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకంలోకి వచ్చి ఆగి శిలారూపం దాల్చింది. అదే తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటకు 10 మైళ్ల దూరంలో గల ర్యాలీ అనే గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవస్వామి దేవాలయం. పూర్వం ర్యాలీ ప్రాంతం అంతా దట్టమైన అడవులతో నిండుండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఘంటచోళుడు అనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఒకసారి ఘంటచోళుడు వేటకని ఆ అరణ్యాలకు వచ్చి చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. ఎందరో భక్తులు హరిసంకీర్తన చేస్తున్న ధ్వనులు వినిపించాయి. చక్రవర్తి కన్నులు తెరిచి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయిన ఘంటచోళుడు వేటను చాలించి రాజధానికి వచ్చాడు. ఆ రాత్రి ఘంటచోళుని కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి, రాజా, ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు. ఆ రథం శీల ఎక్కడ ఊడిపడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు. నీ జన్మ ధన్యమవుతుంది అని ఆదేశించాడు. నిద్ర నుంచి మేల్కొన్న మహారాజు మరునాడు తన స్వప్న వృత్తాంతాన్ని రాజగురువులకు చెప్పి వారి ఆదేశంతో రథాన్ని నడిపించాడు. ఒకచోట శీల ఊడిపడింది. అక్కడ తవ్వించగా జగన్మోహిని విగ్రహం బయటపడింది. మహారాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహానికి ఒక పక్కన శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే మరొక ప్రక్క జగన్మోహిని ఆకృతి ఉంది. స్త్రీ పుంభావ రూపంతో దొరికిన ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు ఘంటచోళ చక్రవర్తి. ఆ తరువాతి కాలంలో ఆ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. అదే ప్రస్తుతం ర్యాలీ గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవస్వామి దేవాలయం. ఈ ఆలయానికి ఎదురుగా ఒక శివాలయం కూడా ఉంది. అదే నాడు జగన్మోహిని వెంట పరుగులు తీస్తూ వచ్చిన పరమశివుని ఆలయం. ఆ స్వామిని ఉమా కమండలీశ్వరుడు అని అంటారు. శిల్పకళాచార్యుల ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం జగన్మోహిని కేశవస్వామి దేవాలయం. సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న నల్లటి శిలలో నయన మనోహరంగా ఉండే కేశవస్వామి ఒక ప్రక్క భక్తుల హృదయాలను దోచుకునే రూపంతో జగన్మోహినిగా, మరొక ప్రక్క అందరినీ ఆకర్షించే ఆ నల్లని ఏకశిలా మూల విరాట్టులో భక్తుని ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. ఇదే ఆ సుందర సుకుమార జగన్మోహిని కేశవస్వామి శిల్పకళా వైభవ ప్రత్యేకత. అంతేకాదు, పద్మినీ జాతి స్త్రీకి వెనుక వైపున సహజంగా ఉండే పుట్టుమచ్చ ఈ జగన్మోహిని శిల్పానికి వెనుక భాగంలో ఉండి భక్తులకు చక్కగా కనపడటం ఈ శిల్పం యొక్క ప్రత్యేకత. విశ్వసృష్టికి మూలభూతమైన స్త్రీ పుంసాత్మకమైన ఈ జగన్మోహినికి మన ఆంధ్రదేశంలో తప్ప ఈ ప్రపంచంలో మరెక్కడా దేవాలయం లేదు. ఈ జగన్మోహిని శిరోభూషణాలు, శరీరలంకారాలు, ముఖ సౌందర్యం వర్ణనాతీతం. ఇక కేశవస్వామి అరచేతిలోని రేఖలు, కంఠసీమ మీది మడతలు, 4 చేతులలోని శంఖ చక్ర గదా పద్మాలు ఆనాటి శిల్పుల కళాచాతుర్యానికి తార్కాణాలు. ఆ కేశవస్వామి పాదపద్మాల నుంచి నిరంతరం ఉద్భవించు జలం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ స్వామి పాదోద్భవ జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు. పండుగల్లోనూ పర్వదినాల్లోనూ ఈ స్వామికి ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి. ఈ మూర్తి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా దర్శించి తీరాలి. అలా చూడలేని వారు కళ్ళుండి కూడా గ్రుడ్డివారే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందకరంగా ఉంది.
ఎంత ఆధ్యాత్మిక భావన మనసులో మెదులుతోంది. ఏమైనా సరే ఒక్కసారి మనం ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయాన్ని దర్శించాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? పదండి మరి. ఇలాంటి ఎన్నో విశేషాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాంతోపాటు మీ అమూల్యమైనటువంటి సలహాని కానీ సూచనని కానీ మాకు పంపించాలి. పంపిస్తారు కదా.